భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏలూరు శాసన సభ్యులు ఆళ్ళ నానిని క్యాంప్ కార్యాలయంలో సిఐటియు కార్మిక సంఘ నాయకులు ఈ రోజు ఉదయం కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ళ నాని మాట్లాడుతూ వేల సంఖ్యలో పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కార్మిక శాఖ మంత్రి కార్మిక శాఖ కమిషనర్లతో ఫోన్లో నేరుగా మాట్లాడి వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై సిఐటియు భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేసి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సోమయ్య, పి కిషోర్, వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. శర్మ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే వస్తాం సార్. కార్మికులకు సంబంధించి జవాబు అది మళ్ళీ మీ వెల్ఫేర్ కే వాడాలి, అంతే కదా? అది వాడదు. మన కార్మికులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఇలాంటి చేయాలి. మాట్లాడాలి ఎలాగ మూడు నాలుగు రోజుల్లో రోజుల్లో ఎలాగ ముఖ్యమంత్రి గారు కలుసుకున్నారు మీ విషయం నేను మాట్లాడాలి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పనిచేస్తారు. మాకు మున్సిపల్ గారు కూడా చేస్తారు ఏదైనా మీటింగ్. మంత్రి గారు బాగున్నారా? కాకపోతే ఏలూరు మన జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు బాగా ఎక్కువ మంది ఉన్నారు మున్సిపల్. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకున్న డిమాండ్ భవన నిర్మాణ కార్మికుల నుంచి కట్టించుకున్న సెస్ మా వెల్ఫేర్కి వాడట్లేదు. రిక్వెస్ట్ అడుగుతున్నారు, మాకు ఇబ్బందులు ఉన్నాయి కదా. ఏమన్నా అంటే నాకు ఎలాగ మూడు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి చూసారని రమ్మన్నారు, ఎలాగ వెళ్తాను. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ కట్టినప్పుడు కొంత సెస్ కడతారు, వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్ వాడట్లేదు. మా పిల్లల స్కాలర్షిప్లకు కార్మికులు చనిపోతే ఎవరైనా అది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది, ఇది మనం చేస్తే చాలా ఒకసారి ఇనిషియేట్ చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది చాలా. చేస్తే మీకు కూడా చాలా మంచి పేరు. పాపం వాడకి వాడు కట్టేసేసి వాడకి మనం ఉపయోగించుకోవాలి. మీరు పట్టుకుంటే అయిపోద్ది మీ మాట. గట్టిగా మీరు కాదని కావాలంటే ముఖ్యమంత్రి నేను మాట్లాడతాను. ప్రయత్నం చేస్తాను. కమిషనర్ ఎవరు? హరిబాబా? అఖిల్ బాబా? అచ్చా అచ్చా, అయితే నేను మాట్లాడతాను. మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టు కమిషనర్. సరే, ఇప్పుడు కదా ఎవరు డిమాండ్ చేయట్లేదు, ఎవరు అడగట్లేదు కదా అన్న ఒపీనియన్ ఉంది. అయితే మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్, మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ విజయవాడ లేదా? మీరు ఒక మాట అంటే వాళ్ళ మీద కూడా రేపో ఎల్లుండో మినిస్టర్ గారు ఎప్పుడు వస్తే రిప్రజెంటేషన్ ఇచ్చే మాట్లాడతాను.